హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। అందరికీ మన ఆడియన్స్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి। ఇవాల్టి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది ఈ నెల 10వ తేదీనే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఫ్రెండ్స్ మన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అయితే డేట్ అయితే పొడిగించడం అనేది జరిగింది। ఫ్రెండ్స్ ఈకేవైసీ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ విడతలో ఎవరికైతే ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేస్తారో ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాం। మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకే? లేట్ చేయకుండా టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాం। ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి అర్హులేనండి। ఎవరైతే కొత్తగా ఈ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి ఫస్ట్ విడతలో ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా? అలాగే మనం చూసుకున్నట్లయితే రెండవ విడతలో వచ్చేసి ఇంతకుముందే ఎవరైతే లబ్ధి పొందినారో ఈ పథకము వారందరికీ సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది। వారికి ఈకేవైసీ పూర్తి అయిన తర్వాత మనకు తాత్కాలిక ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఒకటి విడుదల చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి జనవరిలో అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు, కాబట్టి మనకు డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 5వ తేదీలోపు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్। మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్।